వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. మీకు ఉందా క్లారిటీ? మీరంతా పిచ్చోళ్ళని చెప్పేసి వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీకు కూడా ఇలా అనిపించినా లేదంటే మీరు నాతో ఏకీపించినా లైక్ కమెంట్ షేర్. మతాల వారీగా, వర్గాల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను విడదీసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆల్రెడీ తొగలగ్గాడు. దానికి తోడు ఈ కళ్ళు దాగిన కోతులాగా, కాలుగాలిన పిల్లులాగా ఫోన్ పట్టుకునో ఊగిపోతాడు చూడండి, ప్రసంగాలు ఇచ్చుకుంటూ. ఇతనితో కలిసి అంట ఈ కాషాయ వాళ్ళు, ఇతనితో కలిసి అంట వీళ్ళ అన్నతో కలిసి అంట రాష్ట్రాన్ని ఉద్రేచ్చేస్తారంట. అది వాళ్ళకు ఉన్న క్లారిటీ. మీకుందా క్లారిటీ? మరి 2009లో పెట్టాడు పార్టీ, ఉద్రిచ్చేస్తాను, జనాల్ని పొడిచేస్తాను, పీకేస్తానని చెప్పేసి. ఏ రోజన్నా వచ్చి ఎవరికన్నా సమాధానం చెప్పాడా? తీసుకెళ్ళి ఎందుకు పార్టీని కలిపేశానని చెప్పేసి శుభ్రంగా రాజ్యసభ ఎంపీ తీసుకున్నాడు, హ్యాపీగా మంత్రి పదవి ఎంజాయ్ చేశాడు. లాభపడింది ఎవరురా అంటే అతను. నీకేం పెట్టాడు? ఎలా చేయబెట్టాడు. ఇప్పుడు కొత్త డ్రామా, కాషాయ డ్రామా. అంటే వాళ్ళకున్న క్లారిటీలో కనీసం కొంచెం అన్నా మీకు క్లారిటీ ఉందా? అప్పట్లో పార్టీ, అప్పుడు పార్టీలో ఓ ఊగిపోయి పంచులు ఊడదీస్తానని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు ఏం పీకారు? ఇప్పుడు జనాల్ని ఆల్రెడీ నాశనం అయిపోయింది రాష్ట్రం, మళ్ళీ సర్వనాశనం చేయడానిక. ఇప్పుడు జనాలు మీరు ఆలోచించండి, ఈ కాషాయ ముసుగులో గనక మీరు పడితే, మీరు పడరా నేను అనుకుంటున్నాను, ఇంకేం లేదు. వాళ్ళకున్న క్లారిటీ తోటి మనకి బూడిద ఒకటే మిగులుతుంది, అది కూడా మిగిలినవరు. సో మీరు కూడా దీంతో ఏకీపించినా లేదంటే మీకు ఇది అనిపించినా లైక్ కామెంట్ షేర్.